డాలర్ బాయ్ అతను 3 నెలలుగా ఇంతకు ముందు తను అమ్మాయిని ట్రాప్ చేసాడు ఆల్్రెడీ ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు ఒక పాప కూడా ఉంది వాళ్ళతో కూడా నేను మాట్లాడాను అతను ట్రాప్ అమ్మాయిల బిగ్ పాయింట్ తీసుకొని వాళ్ళని ముందు షో చేయడం నాకు అన్యాయం జరిగింది నేను కంప్లైంట్ ఇవ్వడానికి నేను నా ఫ్యామిలీ తో కూడా డిస్కషన్ చేసే టైం కూడా ఇవ్వలేదు జస్ట్ నేను నార్మల్ గా మాత్రం చెప్పాను నేను కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నా అన్నాను కానీ 139 మెంబర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి లేను అక్కడ నేను ధైర్యంగా ముందుకెళ్ళిన దానికి అక్కడ మా ఫ్యామిలీని అక్కడ సిక్కుల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడించి అక్కడ వాళ్ళకు బెదిరింపు పెట్టేసి వాళ్ళని చంపేస్తున్నాం లేకపోతే నువ్వు ఇక్కడ జరిగింది ఇది అని చెప్పేసి అది చెప్పాలి అని చెప్పేసి అప్పుడు నాకు తలనొప్పి వచ్చిందని బయటికి రమ్మని చెప్పేసి బెదిరించినట్టు ఉంది నేను ఏం చెప్తో అది చేయాలని ముందుగానే నాకు గైడెన్స్ ఇచ్చి మా ఫ్యామిలీని చంపేద్దామని అక్కడ రెడీగా ఉన్నారు కాల్స్ అనేది తను దగ్గర ఉండి తను ముందు మాట్లాడాడు తర్వాత నన్ను దగ్గర ఉండి కొట్టి మరి బలవంతంగా మాట్లాడించాడు సర్టిఫికెట్లు అనేది నాకు ఇంతకుముందు నా దగ్గరనే ఉన్నాయి తర్వాత 3 మంత్స్ నుండి నా దగ్గర లేవు అవి ఎవరి దగ్గరికి పోయాయి ఏంటి అని చెప్పేసి ఆ కంగారులో కూడా నేను ఉన్నాను తర్వాత వీళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చారు సర్టిఫికెట్లు ఇప్పుడు ఈ మా ఇందులో ఉన్న నిందితురాలు ప్లస్ డాలర్ బాయ్ కూడా పరిచయం ఉంది నేను ఒక జాబ్ త్రూ డాలర్ బాయ్ కి పరిచయం అయ్యాను ఇలా నేనే కాదు ఇంతకు ముందు సీసీఎస్ లో కూడా డాలర్ బాయ్ ఆలియాస్ రాజశేఖర్ రెడ్డి మీద కంప్లైంట్ కూడా ఉంది అమ్మాయిల పేర్లు అంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు నన్ను రేప్ చేస్తే మీ సిస్టర్ ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసే వాళ్ళు ఫేక్ గా ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని నేను ముందే మెన్షన్ చేసి చెప్పాను అవును ఆ వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకు సంబంధం లేదు కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు తను ఫేమ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇది పబ్లిక్ కోసం చేశారు తని వాయిస్ తనకి మల్టీ లాంగ్వేజెస్ వచ్చు ఆల్రెడీ వేరే నయీం గ్యాంగ్స్టర్ నయీం కేసులో కూడా తన ఆడియో కాల్ ఉందని కూడా తనే చెప్పాడు ఈ మర్డర్ విషయంలో కూడా ఈ వాయిస్ నాదే అని చెప్పేసి తనే చెప్పాడు నాకు తెలిసి అయితే నేను ఇద్దరితో అయితే మాట్లాడాను ఒకటేమో సీసీఎస్ కంప్లైంట్ చేసిన రాధిక ఇంకోటి సుధామాయి అమ్మాయి ఒడిశా అమ్మాయి అమ్మాయికి ఒక పాప కూడా ఉంది తినతో నేను ఆల్రెడీ నిన్న ఫస్ట్ అమ్మాయితో మాట్లాడాను అతను చాలా చీటరు నాకన్నా ముందు అంటే అమ్మాయి కన్నా ముందు కూడా వేరే అమ్మాయిల్ని కూడా టార్చర్ చేశాడు హింస పెట్టాడు మొన్న మాట్లాడితే ఇంకా అతను ఇంకా ఇలా చేస్తాడా ఇంకా నేను మారాడనుకున్నాను తనను ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్లతో కొట్టేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అమ్మాయి అని చెప్పి నిన్న మాట్లాడింది ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయండి.